ఇన్నినాళ్ళగమనము ఎంత దూర పయనము ఇన్నినాళ్ళగమనము ఎంత దూర పయనము ఇధరి త్రిలోనని బ్రతుకు దినము తిన్నియో ఇదరి త్రిలోనని బ్రతుకు దినము తిన్నియో ఇన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి, మన ప్రియ సహోదరి సహోదరులందరికీ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది, చాలా సంతోషం. ఇక లేఖన భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు తన పత్రికలో రాస్తూ 4:10 మనం చదువుకుందాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవ, మీకే వందనాలు. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. ఆత్మీయ సత్యములను, భవిష్యత్తు విషయములను మా హృదయ స్పందనలో ఆ వాక్యము ప్రజలింపబడటానికి కృప అనుగ్రహించమని, వినగల సెవి గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. వాక్యపు లోతునకు అంటే నడిపింపు. ఇప్పుడు మనము వాక్యములు మన ముందుకెళ్ళలేదు, ఇక లోతునకు అంటే కొంచెం లోతునకు బయలుదేరదామా? ఓకే. ఇక్కడ యాకోబు గారు, మన ప్రభు యొక్క శిష్యుడు యాకోబు గారు, ప్రభువు ఏమైతే చేస్తూ ఉన్నాడో, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు ఎలాగ ఆయన జీవన సరళి ఎలా ఉన్నదో ఇవన్నీ కనులార చూచాడు. ఆయన బోధించే ప్రతి మాటను విన్నాడు. అడుగుజాడలో ప్రయాణం చేశాడు, ప్రభు యొక్క అడుగుజాడలో. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. మనం ఏం చేయాలి అనేది అక్కడ చెప్తున్నాడు. మనకు ప్రభు ఉన్నాడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు. ఆయనే మనము మన నిర్మాణకుడు. మన తల్లి గర్భములో పిండముగా రూపించిన దేవుడు, జీవ ఆత్మను మనకిచ్చిన దేవుడు. ఆయన దృష్టికి మనము ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. బోధిస్తున్నాడండి యాకోబు గారు. ఈ సద్విషయాలను ఎక్కువగా బోధించాడు, ఉన్నాయి ఉన్నట్టుగా. ఇంతకంటే మంచిగా ఇంత సద్విషయాలను కుండ బద్దలయ్యేటట్టుగా బోధించిన, గుండెలు బద్దలైపోయేటట్టుగా బోధించిన ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు గారు. యాకోబు అంటే మోసగాడని అర్థం. అయితే యాకోబు గారు ప్రభుతో ఆ రిలేషన్, ఆ బంధం చాలా గొప్పది. ప్రభు ఎట్లయితే బోధించాడో ఉన్నది ఉన్నట్టుగా, ఏమైతే మాట్లాడాడో ప్రభు
నిర్ముఖమాటం లేకుండా ఆ స్థాయి యాకోబు గారికి వచ్చిందండి. అందుకే బోధిస్తూ బోధిస్తూ అంటాడు మనం ఐదవ వాక్యంలోనికి వెళ్తే యాకోబు పత్రికలో 4:5లో మనము ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చలపడునంతగా ఆపేక్షించునా అనే లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎక్కువ కృపను ఇస్తాడట దేవుడు. ఇవన్నీ కాదు అయ్యా, దేవుడు కృపామయుడు, ఆయనలో కృప ఉంది, ఆ కృపను మనకిస్తాడు అని చెప్తున్నాడు. అయితే మనము ఆ 4:5 మొదటి వాక్యమే చదువుకుంటే అసలు మనకి ఏమున్నాయో అక్కడ బయలుపరుస్తాడనమాట. 4:5 మీలో అంటే ఎవరిలో? మనలో. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏ వేచ్ఛలు అంటాయి చూసారా? మీ శరీర కోరికలను బట్టి మీ భోగేచ్ఛల నుండియే కదా. మనకు భోగేచ్ఛలు ఉన్నాయంటండి. యుద్ధములు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి చూసారా? అంటే దాని అర్థము మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూసారా వాక్యం ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. భోగేచ్ఛలు అంట, భోగేచ్ఛలు. మనలో ఏమున్నాయండి? మనలో భోగేచ్ఛలు ఉన్నాయండి. అందుకే నీ యుద్ధములుగా మన పోరాటములు కలుగుతున్నాయి. పోరాడటములు మనకు, వివాదాలు కలుగుతున్నాయి, భిన్నములు కలుగుతున్నాయి, మచ్చరములు కలుగుతున్నవి. ఇవన్నీ దేని నుండి కలుగుతున్నవి? మీ భోగహత్యల వల్లనే కదా. వాక్యం చాలా తేటగా మనకు అర్థమయ్యే రీతిగా ఆనాడు తన భక్తులు అపోస్తులు ప్రజ్వలింపజేశారు. ప్రభు నేర్పించిన బోధన, ప్రభు ఆత్మ ప్రజ్వలింపబడుతూ, అదే మనం 5వ వాక్యంలో చదువుకున్నప్పుడు ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడునంతగా. ఆత్మ అంటే ఆత్మ కూడా మనల్ని నివసింపజేస్తున్న ఆత్మ మచ్చరపడునంతగా మనల్ని భోగచ్చులు ఉన్నాయంట. ఆ లేఖనము కూడా అనుకొనుచున్నారా చూసారా? కొటేషన్ అండి. మనం అనుకుంటాం, చాలా వరకు అనుకుంటాం, మనకేమీ జరగట్లేదులే, లేకపోతే రోజు మామూలుగానే ఉంది కదా. మనం ఒగేచ్చలు చేసినా, యుద్ధములు చేసినా, పోరాటములు చేసినా, లేకపోతే శరీర కోరికలు ఇవన్నీ ఏమి చేసినా ఏమి జరగట్లేదు, అవి మా నా భోగేచ్ఛలు అనుకుంటున్నాం. ఇదంతా మామూలే అనుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులా, లేఖనములున్న సత్యం మనకు గ్రహింపుకొచ్చినప్పుడే దేవునితో మనము ఉన్నట్టు లెక్క, దేవునితో మనము ప్రయాణం చేస్తున్నట్టు లెక్క, దేవుని యొక్క అడుగుజాలలో మనం ప్రయాణం చేస్తున్నట్టు. లేకపోతే మన భోగేచ్ఛల కొరకైతే దేవుని మనం ఆరాధించలేం, దేవుని మహిమపరచలేము. మన సొంత కార్యములను చేసుకుంటాం, మన సొంత భక్తిని, ఆ భక్తిని చూపిస్తాం. మన సొంత భక్తిని, నేను గొప్ప భక్తి పరుణ్ణని చూపిస్తాము, లేకపోతే నేను చాలా గొప్ప విశ్వాసినని చూపిస్తాము. మనం ప్రజలకి కనిపిస్తాము, మనకి మన ఎదటిన్న వాళ్ళ కొర వాళ్ళ దగ్గర మన భక్తిని ప్రదర్శిస్తామండి. మనం నీతివంతులు కనిపించాలని వారి దగ్గర, ప్రభు దగ్గర కాదు. మన భోగేచ్ఛలు, మన సమస్తము ప్రభు ఎరిగినవాడు. మన హృదయ అంతరంగమును ప్రభు చూస్తున్నాడు. తన ఆత్మను మనలో నివాసం చేస్తుంటాడు, నివసింపజేస్తాడు తన ఆత్మను మనలో.
ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆ 7వ వాక్యాన్ని మనం చదువుకుంటే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి లోబడి ఎదురించుడి దేవునికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో నా ప్రియ సోదరుడు ఆ సోదరి అప్పుడు ఏమవుతుంది అపవాదిని ఎదురిస్తాం తెలుసా దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదురిస్తాం దేవునికి లోబడకుండా ఉంటే అపవాది దగ్గరికి చేర్చుకుంటాం వాడు తిన్నగా వచ్చి కూర్చుంటాడు నీ ఇంట్లో ప్రవేశిస్తాడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు నీ బిడ్డల్లో ప్రవేశిస్తాడు నీ ఆ ఎవరినైనా ఎవరినైనా ప్రవేశిస్తాడు గిలిబిలి కుటుంబం అంతా గిలిబిలి జరుగుతుంటది ఇక్కడ మనము కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదురించుడి అపవాదిని వెదిరించుడి అప్పుడు వాడు ఎదురించి పారిపోవును అది దేవుని చేర్చుకుంటే అపవాదిని ఎదురిస్తాము అపవాది మన దగ్గరికి రాడు ఎలా ఉంది మన జీవితం దేవుని చేర్చుకుంటున్నామా దేవుని ఆహ్వానించుకుంటున్నామా మంచిది ఎల్లన్ గుడ్ అది అపవాది మన దగ్గర ఉన్నప్పుడు దేవుని ఎప్పుడైతే మనం దూరం పెడతామో దేవునికి తెలియదులే అనుకొని చెప్పేసి ఈ సమస్త కార్యాలు చేస్తామో అపవాది కార్యాలు ఇంకా ఎక్కువగా చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఈ మాటలను అర్థమయ్యే రీతిగా బోధిస్తున్నాడు దేవుడు ఆనాడు యాకోబు గారు ఈ వాక్యాన్ని విశదీకరించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు ప్రియ మిత్రమా ఈ వాక్యములో సత్యాన్ని ఒకసారి గమనించు అపవాది నీ వద్ద నుంచి పారిపోయే స్థితిలో ఉన్నావా లేక దేవుణ్ణి దూరం పెట్టి అపవాదిని చేర్చుకొని అపవాదితో ఆటలాడుకుంటున్నావా అపవాదితో కలిసిమెలిసి సహవాసం చేస్తున్నావా మనం గ్రహించాలి వాక్యము మనకు ప్రబోధించబడినప్పుడు వాక్యములో సత్యము మనకు అర్థమైనప్పుడు ఆ వాక్యము మన హృదయమనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి వాక్యానికి అవకాశం ఇవ్వాలి దేవునికి అవకాశం ఇవ్వాలి దేవుని చేర్చుకోవాలి చేర్చుకుంటే అపవాది నీ వద్ద ఉండడు దేవుని నువ్వు ఎంతకాలము చేర్చుకోకుండా ఉంటే అపవాదితో సహవాసం చేస్తున్నావు అపవాది ఉన్న చోట నువ్వు కాపురం ఉంటున్నావు అపవాదితో నీకు రిలేషన్ ఉంది నువ్వేం చేస్తావో నీకే తెలియదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలియదు దేవుని యొద్దకు రా దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చును మన వద్దకు వచ్చును నువ్వు దేవుని వద్దకు రాకుండా అపవాదితో రిలేషన్ పెట్టుకొని అపవాది చేయి పనులు చేస్తూ అపవాదితో ఐక్యమైపోయి వేకమైపోయి అపవాది చెప్పినట్లుగా అపవాది నీలో నుంచి ఏమి చేపిస్తాడో నీతో ఏమి పనులు చేపిస్తాడో అయిష్టమైన పనులు చేపిస్తాడు అక్రమమైన పనులు చేపిస్తాడు మోసకరమైన పనులు చేపిస్తాడు నీచమైన పనులు చేపిస్తాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తాడు నువ్వు ఆలోచించాలి అప్పుడు నేను మంచి పనులు చేస్తున్నానా చెడ్డ పనులు చేస్తున్నానా మంచిని జరిగిస్తున్నానా చెడును జరిగిస్తున్నానా నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానా మంచి మాటలు మాట్లాడుతున్నానా మంచి మాటలు మాట్లాడుతున్నట్లయితే దేవుని చేర్చుకున్నట్టు అదే చెడ్డ మాటలు నీకు అర్థమవుతున్నాయి అనుకో నీలో అపవాది తృష్ట వేసుకొని నిన్ను వాడుకుంటున్నాడు అట్టగా దేవుని చేతిలోకి రా అపవాది నీ వద్ద నుంచి పారిపోతాడు యాకోబు గారు చాలా అద్భుతమైన మాటలను మాట్లాడుతున్నాడు మనం ఇక్కడ చూసినట్లయితే 9వ మీ చేతులను శుభ్రం చేసుకోండి పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి పేతురు గారు పరిశుద్ధాత్మ పూరుడై ఈ మాటలను అక్కడ ప్రజ్వలింపజేశాడు అందుకే ఆయన్ని శిరస్సావన చేశారండి
ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను సమాజ సంఘాలలో కూడా అమ్ము ఆయన అది అది ఇది అవునా ఏది నిజం అపవాది చెప్పేది నిజమా దేవుని వాక్యము అది ప్రజలింపబడినప్పుడు అది విని దాని ప్రకారం నడుచుకోవటం ధన్యమా ఏదో తేల్చుకోవాలి ఇంతకాలం అనేది నో నథింగ్ మనము తేల్చుకోవాల్సిన విషయాలు వచ్చినాయి ఇప్పుడు ఇంకెంతో కాలం లేదు యుద్ధములు యుద్ధ సమాచారాలు కరువులు కాటకాలు వరదలు ఎన్ని వస్తున్నాయి మన కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ జరగటానికి కారణాలు ఉన్నాయి చాలా చూస్తున్నాము వింటున్నాము ఇంకా మన హృదయము కఠినపరుచుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా ఉంటుందా హృదయము అనేది చాలా మోసకరమైనది దాన్ని జాగృతగా నువ్వు దేవుణ్ణి కలిగి హృదయములో దేవుని చేర్చుకొని హృదయ సింహాసనాశనుడిగా దేవుణ్ణి ఉంచుకుంటే ధన్యుడవు ధన్యురాలవు మన కుటుంబాలు బాగుపడతాయి దే కుటుంబములైతే దేవుడు ఉంటాడో ఆ కుటుంబం దీవించబడిన కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం ఆయన అడుగు ఏ హృదయములైతే పెడతాడో ఆ హృదయము వికసించబడుతుంది పరిమళించబడుతుంది పరిమళ శ్వాసన వెదజల్లబడుతుంది నీ నామము వ్యాపించబడుతుంది నీ నామము విస్తరించబడుతుంది ఆయన నామాన్ని నువ్వు ఎంతకైతే జపిస్తావో నీ నామము అంత హెచ్చులని తీసుకొస్తాడు దేవుడు అది విషయం కారణం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుంటే యాకులపడుడి దుఃఖపడుడి దుఃఖపడుడి ఏడుడి ఏడుడి మీ నవ్వు దుఃఖములకును నవ్వు ఉంది చూసావా ఎక్కువగా నవ్వుతున్నవేమో నీ నవ్వును దుఃఖముగా మీ ఆనందమును నీ ఆనందమును చింతకును మార్చుకొనుడి ఎట్లా మార్చుకోవాలంట చింతకును చింతకును మీ నవ్వును మీ నవ్వును దుఃఖమునకును దుఃఖమునకును మార్చుకొనుడి చూసావా మీ ఆనందము చింతకును మార్చుకొనుడి చింత చింత అంటే అపవాది చేతిలో ఉన్నావు కదా దాని బట్టి నువ్వు చింతించమంటున్నాడు వాక్యం వాక్యనకారుడు యాకోబు గారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కనుగొనమంటున్నాడు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోమంటున్నాడు నువ్వు ఆనందపడుతున్నావు అనుకుంటున్నావేమో నో నో నువ్వు చింతిస్తున్నావు నువ్వు బాగా నవ్వుతున్నావు అనుకున్నావేమో నో నో ఏడుస్తున్నావు గమనించు నువ్వు అపవాది చేతిలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు నేను నవ్వుతున్నాను ఆనందంగా ఉన్నాను లేకపోతే ఇతరతర అని చెప్పేసి అనుకుంటున్నావు నో కాదు ఇదంతా క్షణికమైన వెంటనే నువ్వెంతైతే నవ్వావు అంత దుఃఖము నీకు సంభవిస్తుంది ప్రభు కొరకు జీవించు ప్రభుతో ఆనందించు ప్రభుతో ఆనందించు అది శాశ్వతం నీతిని ఎత్తుకు నీతి సూర్యుడైన ప్రభువుడితో ఆ సత్సంబంధం కలిగి జీవించు అది ఆనందం మన ప్రభువు మనములను ఆనంద డోలికలో తేలియాడ చేస్తాడు ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు అపవాది చేతుల్లోనికి వెళ్లకుండా ప్రభుని ఆహ్వానించుకొని కష్టమైన నిష్ఠూరమైన శ్రమలైన శోధనలైన అపవాది పెట్టే ఏ అగ్ని బాణములైనా సరే నీకు ఆర్పు వేసుకునే ఆ కెపాసిటీని దేవుడు నీకు ఇస్తాడు ఆ స్థాయి నీకు ఇస్తాడు పరిశుద్ధాత్మ చేత సంధించబడతావు నీకు మెలకువ కలిగిన జీవితాన్ని ఇస్తాడు నా ప్రియ సహోదరి సోదరులారా వాక్యం దేవుడు వాక్యమును శ్రద్ధగా విన్నట్లయితే దీవించబడతావు వాక్యమును శ్రద్ధగా చేర్చుకోగలగాలి హృదయంలోనికి చేర్చుకోవాలి వాక్యములో సారం మన నరనరలకు జీర్ణించుకపోవాలి అరికాలు మొదలుకొని నడిచిట్టు వరకు వాక్యము మనలో ఇమిడి ఉండాలి అప్పుడే నిజంగా దేవుడితో మనం ఉన్నామని రిలేషన్ అది కనిపిస్తుంది మనకి ఆ సెంటెన్స్ మనకు కనిపిస్తుంది ప్రభుత్వం మనకు ఆనందం అనేది అప్పుడు నిజమైన ఆనందం నిజమైన సంతోషం ప్రభుత్వం ఉంటుంది ఆనందించుడి మరలా చెప్పేదాన్ని ఆనందించుడు అంటాడు పౌలు గారు మన ఆనందం అనేది ప్రభువులో అది నిత్య ఆనందం క్షణికమైన ఆనందం కోసం క్షణికమైన సుఖం కోసం ప్రయాసపడితే అది అపవాది చేతిలో ఉన్నట్లు లెక్క అపవాది నిన్ను ఆడిస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పనిలో అపవాది నిన్ను ఈడ్చుకుపోతున్నాడు కనుక గమనించు వాక్యాన్ని గ్రహించు ఇక్కడ మనం చూసినట్లయితే
పదిహేడవ వాక్యం ఒకసారి చదువుకుందాం చూడండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము, పాపం అంటే ఏదో చేస్తే అనుకుంటున్నాం. ఇక్కడ తేటగా ఇచ్చాడు యాకూబు గారు. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయను వానికి పాపము కలుగును. చూసారా, పాపము 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 అంటున్న, ఏది పాపమో తెలియట్లేదు. మేలైనది చేయనెరిగి అది చేయకపోతే పాపం అంట. 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అబ్బా అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే కదా. అవునా కాదా? మన జీవం ఏ పాటిది? మన ముందు ఎంతమంది కనిపించకపోతున్నారు? కనులు తెరిచి కన్నులు మూసి కనులు తెరిచి లేకనే కనిపించకుండా పోతున్నారు. ఇది చూస్తూనే ఉన్నాము, కానీ మాకు అపవాది చేతులు ఉంటేనే బాగుంటున్నామంటారు చాలామంది. నో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పే మాట ఏంటంటే, దేవుని వద్దకు రండి, దేవునితో రిలేషన్ కలిగి జీవించండి, దేవునితో ఐక్యమైపోండి, సమస్తం ఆయనే, నీకు ఏది అవసరత తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, నీకు చింత ఉండదు, ఇక నీ చింత యావత్తును తీసి పడివేస్తాడు, దుఃఖము నిష్ఠూరుపు ఎగిరిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఈ వాక్యములో ఉన్న సత్యం ఏంటంటే, దేవుని యొద్దకు రమ్మని మీకు ఆహ్వానం పలుకుతున్నాడు దేవుడు. ఆత్మ ద్వారా మీకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, మరొకసారి చదువుకుందాం చూడండి, 14వ వాక్యం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అది ఆవిరి ఎంత ఉందండి మన జీవము. ఆయన మనకు నిత్యము జీవింపజేస్తున్నాడు కాబట్టి, ఆ జీవం మనలో ఉంచుతున్నాడు కాబట్టి మనము జీవిస్తున్నాము. అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకు ఆయనకు నిత్యం మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా నీకు స్తోత్రములు ఈరోజు నాకు ఇచ్చినందుకు. రేపటి గురించి నేను చింతించాను, రేపేం సంభవించబోనో మాకు తెలియదు, నీవే సమస్తమని మనం ఏం చేయాలంటే నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. కనుక ప్రే దేవుని బిళ్ళారా, అందుకనే మన మూల వాక్యంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు ఆయన అనగా ప్రభు అయిన క్రీస్తు మనల్ని హెచ్చించును. నీకు హెచ్చింపు కావాలంటే ఏం చేయమంటున్నాడంటే, ఇక్కడ యాకోబు గారు మిమ్మును మీరు తగ్గించుకొనుడి ప్రభు దృష్టికి. ఎవరి దృష్టికి దాన్ని తగ్గించుకోవాలా? ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలా. ప్రభు దృష్టిలో ఉన్నాము, ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కనుక మనము ఆయన దృష్టికి కనబడినప్పుడు ఎట్లున్నాము? తగ్గించుకొని ఉన్నామా, హెచ్చించుకుంటున్నామా? వాక్యంలో సత్యమేముంది, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. చూసారా, హెచ్చించుకో. అందుకే ఎదికే కొంది ఒదగాలి. ఎదుగుతున్నావు, దేవుడు నిన్ను ఎదిగిస్తున్నాడు మంచి ఫలములు ఫలించటం కోసం. అప్పుడు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఆత్మ ఫలములు ఫలిస్తాం మనం, ఆత్మ ఫలములు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఆత్మ ఫలములు నీలో ఉంటే దేవుడు బల నమ్మకమైన నా కుమారుడా రా, పరలోక రాజ్యం నీదే, నిత్య జీవం నీదే. చూసారా ప్రభు దయాళుడు. కనుక ప్రియ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మాటలను మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన 11వ వాక్యం కూడా చదువుకున్న సహోదరులారా, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడి, ఒకనికి ఒకడు విరోధముగా మాట్లాడకూడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడు, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవు. ఎట్లా? నీ సహోదరునికి నువ్వు ఒకడికొకడు విరోధముగా మాట్లాడితే, ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, గమనించినట్లయితే ఎట్లా ఉన్నాం మనం? నీ సహోదరుని పట్ల ఎట్లా ఉన్నాం? విరోధముగా మాట్లాడుతున్నామా, లేకపోతే సానుకూలంగా మాట్లాడుతున్నామా, సమాధాన బంధంతో మాట్లాడుతున్నామా? కనుక ఇవన్నీ దేవుడు అలా కోడికరిస్తాడు. వాక్యం వీటన్నిటిని అనుసరించాలి మనం. ఎవరైతే వీటిని అనుసరించి ప్రభుత్వ రిలేషన్ కలిగి ప్రయాణిస్తారో వారిని పిలుస్తాడు దేవుడు. వారికి గొప్ప గొప్ప విషయాలు తెలియపరుస్తాడు, బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలపై కూర్చునిపెడతాడు. నాకు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, రండి నా వద్దకి అని పిలుస్తాడు. వారిదే పరలోక రాజ్యం, నిత్య జీవమును ఇస్తాడు దేవుడు. ఆ మహిమ తేజస్సులో వారిని నిలువబెడతాడు, ఆ తేజరిల్లో చేస్తాడు, గంతులేసి అనుభవిస్తాడు, నిత్య ఆనందంతో ఆనందభరితులను చేస్తాడు. ఎప్పుడయ్యంటే ఇది విషయం. మన మూల వాక్యంలో ఏం చెప్పినంటే ప్రభు దృష్టికి అది తగ్గించుకుంటే, మనకు తగ్గించుకుంటే మనకు దేవుని రాజ్యం దొరుకుతుంది. ఇక్కడే మనం హెచ్చించుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకం కావాలా, నిత్య జీవము కావాలా, మనమే తేల్చుకోవాలి. కనుక ప్రియదేవుని బిడ్డల, నేను మూలవాక్యం చదివి ముగించేస్తాను. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. అంటే హెచ్చించును అంటే నీకు నిత్య జీవము ఇచ్చి పరలోక రాజ్యము నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అటు కృప అటు మహిమేశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహాగణుడవైన తండ్రి, స్తుతులు స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ వాక్కులు ప్రభు మీ, మీరే ప్రజ్వలింపొచ్చేయండి, ప్రతి హృదయాన్ని తాకటానికి కృప అనుగ్రహించండి. నాయన, నీ బిడ్డలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. మీరు నాయన ఈ దినములలో నాయన ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చింపజేస్తాననే వాక్యాన్ని ప్రజ్వలింపజేశారు. నిజమే ప్రభువా, తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. మేము తగ్గించుకొని నీ సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి మహిమపరచు బిడ్డల గాయత్వపరచమని, ఈ వాక్యమైన ప్రతి బుడుదయను తాకమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని, నీ సన్నిధికి నీ సహవాసానికి ఆహ్వానించబడి నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను నీ సన్నిధిలో జీవించు భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.